యూ బీన్ ఫోర్స్డ్ యూ హావ్ బీన్ హరాస్డ్ కాస్టింగ్ కోచ్ అనే నేను అదే అంటున్నా అండి మీరు హరాసన వాళ్ళకి వీళ్ళకి ఇష్టమై పడుకుంటే నాకు నష్టం లేదు ఇప్పుడు నేను హిజ్రాలను కూడా పడుకోనివ్వండి అని అంటున్నాను కదా మరి అలాగైతే అది తప్పుగా తప్ప కాదా అది మీరు నిర్ణయించండి నా దృష్టిలో ఏంటంటే నేను ఇది ఇస్తాను అది చేయాల్సిందే అని అనడం తప్పు ఫ్యూ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ దట్ ఇప్పుడు నాకు నేను ఒకటి చెప్పనా నేను సందీప్ రెడ్డితో డేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి బికాజ్ హీఈస్ అ హీరో అర్జున్ రెడ్డి డైరెక్టర్తో నేను డేట్ చేస్తాను నాకు ఎదురుగా కనబడితే ఆయన ఇష్టపడితే నాకు లిప్ లాక్ చేయాలని ఉంది బికాజ్ హీఈస్ అ హీరో నాకు అందులో మగాడు కనిపించాడు నాకు నేను ఇష్టపడి వెళ్తే అది నాకు తప్పు అనిపించదు ఆయనకి నాకు ఇష్టమైతే అది వేరే విషయం రైట్ అంటే ఫ్యూ కమెంట్స్ ఏంటంటే మీకు కాస్టింగ్ కోచ్ గురించి ఇష్టం లేనప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చేసి వేరే అదర్ వే ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు కదా అక్కడ మీరు అంత బలవంతం చేస్తున్నప్పుడు బోల్డ్ లేడీ రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేస్తాను నాకు ఇష్టం లేకపోతే నేను రిజెక్ట్ చేస్తాను నాకు ఆల్రెడీ కొన్ని కొన్ని ఛాన్సెస్ ఉన్నాయండి న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో న్యూయార్క్ అంటే ప్రపంచం మొత్తం తల తిప్పుకునే ప్లేస్ అంటే ఈవెన్ హాలీవుడ్ నటులకు కూడా నీకు ఇష్టమైన ప్లేస్ అంటే న్యూయార్క్ అని చెప్తారు అలాంటి ప్లేసెస్లో కూడా నేను మోడలింగ్ చేశానండి నేను నా ఇండియాని నేను రిప్రజెంట్ చేశాను నేను అక్కడ సో నేను చేయట్లేదు అని అనట్లేదు ఇక్కడ వాళ్ళకి కొంతమందికి నేను నచ్చకపోవచ్చు కానీ నా మూతి వంకర నా ముక్కు వంకర అనొచ్చు కానీ అక్కడ వాళ్ళకి నేను నచ్చాను సో నేను అక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను లేకపోతే హోస్టింగ్ చేస్తూ ఉంటాను ఒక గెస్ట్గా వెళ్ళి కూర్చుంటాను నాకు రకరకాలుగా నేను ఐ డ్రీమ్ త్రూ ఒకటండి అక్కడ తానా అవ్వచ్చు నాటా అవ్వచ్చు లేకపోతే టాటా అవ్వచ్చు ఇలా కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఈ నమస్కారం నాదొక్కదాందే కాదు కొంతమంది వందల మంది ఆర్టిస్టుల్ని ఈ సంస్థల ద్వారా అక్కడికి పిలిపించి మా అందరితోనూ కొంచెం నటించి కొంచెం డాన్స్ చేయించుకుని వాళ్ళందరూ ఎంటర్టైన్ చేసి అబ్బా వీళ్ళందరినీ తెర మీదే చూస్తున్నాం వాళ్ళందరి షెడ్యూల్లో నలిగిపోయి ఉన్న వాళ్ళని కొంచెం సేపు మేము ఎంటర్టైన్ చేసినందుకు మాకు కొంచెం డబ్బులు ఇచ్చి మీరు బాగుండండి ఏమన్నా మంచి కథలు వస్తే చెప్పండి ప్రొడ్యూస్ చేద్దాము అని చెప్పి ఎంకరేజ్ చేసే వాళ్ళల్లో ఈ టీఎఫ్ఐ కన్నా కూడా అమెరికాలో ఉండే కొంచెం మంది మంచి మనుషులు కొంచెం మంది కాదండి 99.9 మంచి మనుషులు అందరూ అమెరికాలో ఉన్నారండి ఒకళ్ళు మీరు చేస్తున్న ఈ ఫైట్ సక్సెస్ అయ్యి కాస్టింగ్ కోచ్కో ఫుల్ స్టాప్ పడిపోయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక కార్పొరేట్ ఇండస్ట్రీలా జనాలకు కనిపిస్తే ఎంతమంది అమ్మాయిలు వచ్చి తెలుగు అమ్మాయిలు వచ్చి యాక్ట్ చేస్తారనుకుంటున్నారు గ్యారంటీగా అండి ఒక ఇప్పుడు మీరు పైలట్గా వెళ్తున్నారు అమ్మాయిలు లేకపోతే టీచర్స్గా వెళ్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉండి నైట్ డ్యూటీలు కూడా చేసుకుని ఈరోజు అమ్మాయిలు ముందుకు వస్తున్నారు ప్రతి రంగంలోనూ ఈరోజు ఆటోలు తోలుతున్నారు రిక్షాలు తొక్కుతున్నారు ఏ రంగంలో అమ్మాయిలకు తక్కువ చేస్తున్నారు ఈవెన్ కార్మికుల్లో కూడా ఎంతమంది కార్మికులు లేడీ కార్మికులు ఉంటున్నారు పొద్దున్న లెగిస్తే ఇదేంటి ఇల్లు కట్టుకునే కూలీల దగ్గర నుంచి పైకి ఎగిరి రాకెట్లు నడిపే స్టేజ్ వరకు అదే రాకెట్లో వెళ్ళే స్టేజ్ వరకు ఈరోజు అమ్మాయిలు ఎదిగారంటే టీఎఫ్ఐ ఎంత అండి టీఎఫ్ఐ ఎందుకు బురదంటుకుపోయి అమ్మాయిలు రావడానికి భయపడిపోతున్నారండి కాస్టింగ్ కౌచ్ ఎంత భయంకరమైన స్వప్నంగా తయారైందంటే ఒక అమ్మాయికి టీఎఫ్ఐ గురించి మాట్లాడాలంటే ఓహో అందులో యాక్ట్ చేస్తుందా చెప్పక్కర్లేదు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి ఒక చిన్న చూపు ఉందండి అంటే ఒక సినిమాల్లో చేస్తున్నారు అంటే వ్యభిచారిణి అనేది ట్యాగ్ వచ్చేస్తుందండి ఆ ట్యాగ్ మీరు అన్న దాంట్లో పోతుందండి మీరు ఎప్పుడైతే కార్పొరేట్ లాగా అలా అవుతుందో ఎవరైతే యాక్ట్ చేసుకుని వచ్చి వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు మరి ఫోన్ ఫిల్మ్స్ చేసి వస్తున్న సన్నీ లియోన్ లాంటి వాళ్ళకి రెడ్ కార్పెట్స్ ఎందుకు పరుస్తున్నారు ఏమండి ఒకటి సన్నీ లియోన్ కూడా పర్సనల్ లైఫ్ చూస్తే అమ్మాయి దత్తత తీసుకుని ఒక బేబీని అలాగే తను చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది ఒకటి పొని తన పక్కన పెట్టండి తను పోర్న్లో తను మహారాణి తను క్వీన్ ఇంకా తను దాటగలిగిన వాళ్ళు తను కొట్టగలిగే వాళ్ళు నేను పర్సనల్గా నేను పోర్న్ ఓపెన్ చేస్తే కూడా నేను ఓపెన్ చేసుకుని నా పర్సనల్గా హ్యాపీగా చూసేది నేను బాగా సూపర్ డూపర్ పీక్స్లో ఎంజాయ్ చేసేది సన్నీ లియోన్ వీడియోస్ నా గాడ్డెస్ నా డ్రీమ్స్కి నా గాడ్డెస్ ఆవిడ సో ఆవిడలాగా సెక్సీగా నేను తయారవడంలో సెక్సీగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో మైట్ బి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద ఉండొచ్చు
సో సన్నీ లియోనీకి ఎందుకు రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు అంటే ఇప్పుడు మీరే చెప్పారు, ఇందాక నేను చెప్పాను సెక్సీకే జనాలు యాక్సెప్ట్ చేస్తారు, సోషల్ మీడియాలో సెక్సీనే అనే వర్డ్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో అందుకనే నేను సెక్సీని ఎంచుకున్నాను. మీ త్రూ, మీ క్వశ్చన్ త్రూనే నా ఆన్సర్స్ అన్నీ బయటకు వచ్చేస్తుంది. రైట్ శ్రీ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ పెద్దలు, ఆ నలుగురు ఎవరైతే మీరు పేర్లు చెప్పడానికి ఇష్టపడడం లేదో, వాళ్ళకి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా, సార్ మీరు పిల్లలతో ఉన్నారు, మనవలతో ఉన్నారు, పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు, మీ కుటుంబాల్లో చిన్న డిస్టర్బెన్స్ కూడా మీరు కలలో కూడా ఊహించలేరు, ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే. ఈరోజు ఇంతమంది ఆడపిల్లలు టీఎఫ్ఐ గుమ్మం ముందు పడి భిక్ష పెట్టండి బాబోయ్ అని చెప్పేసి ఇంతమంది ఏడుస్తుంటే మీకు అంత కదల్లేని గుండెలు ఎందుకున్నాయి? ఎందుకు తెలుగు అమ్మాయిని తీసుకోకూడదు? ఎందుకు మీరు అందరూ హక్కును చేర్చుకోకూడదు? ఈరోజు మీరు ప్రతి తినే ప్రతి ఒక్క రూపాయి తెలుగు ప్రజలు వాళ్ళ కష్టపడిన జీతాల్లో నుంచి టికెట్ రూపంలో వాళ్ళు పే చేస్తే కట్టుకున్న కోటలు పీటలు ఈరోజు మీరు ఫిలిం నగర్లో ఇన్ని రాజ్యాలు ఏలగలుగుతున్నారు అంటే, జనాల్ని ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం. అలాగే తెలుగు అమ్మాయిలు కూడా తెలుగు ప్రేక్షకుల్లో, తెలుగు వాళ్ళల్లో ఒక భాగమే కాబట్టి వాళ్ళని కూడా ఎదగనివ్వండి, వాళ్ళు ఎదగడంలో మీ హస్తం కూడా వేయండి. మీ పేర్లు ఎందుకు లేండి, కానీ మీ ఆడపిల్లల్ని కూడా ఈ మధ్యకాలంలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాగే మీ ఇంటి మహాలక్ష్మిలు అనుకుని ఈ అందరు అమ్మాయిల్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే అందరు అమ్మాయిలతో పాటు, అంటే నా ఫస్ట్ ఉద్యమం అమ్మాయిలదైతే, క్యాస్టింగ్ కౌచ్ మీద అయితే, రెండో ఉద్యమం కూడా ఏంటిదంటే ఎవరైతే అబ్బాయిలు తిండికి లేక ఒక రెంట్ కట్టుకోవడానికి లేక ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో, ఎలా అయితే చిన్న ఆఫర్ వచ్చినా బాగుండు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారో, ఒక్క ఛాన్స్ కోసం ఇబ్బంది పడుతున్నారో, టెక్నీషియన్స్ ఎంతమంది ఆకలి బాధలు తట్టుకోలేకపోతున్నారో, ఇవన్నీ మనకు మంచిది కాదండి. ఇవన్నీ మన కుటుంబాలకి మంచిది కాదు. ఏదో ఒక రోజు మన పిల్లలు యాక్సిడెంట్లో పోతే మంచిగా ఉంటుందా, మనకు షుగర్ వస్తే బాగుంటుందా అంటే, నేను ఇదేదో బెదిరించడానికో భయపెట్టడానికో కాదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలండి అని 100 మందితో బ్లెస్ చేయించుకుని అందరితోనూ మంచి పేరు తెచ్చుకోవాలని మా అసోసియేషన్కి, ఈ 4-5 చేతుల్లో ఉన్న థియేటర్లో ఉన్న వాళ్ళకి, అలాగే అందరికీ నేను చేసే విజ్ఞప్తి అండి. సో దయచేసి నన్ను చెడుగా అర్థం చేసుకోకుండా, నేనేదో మిమ్మల్ని యుద్ధం చేస్తున్నట్టు కాకుండా, కుట్రపూరితంగా లేకపోతే రాజకీయ పూర్వకంగా రాజకీయ ఉద్దేశాలతో కానీ ఇది నేను చేస్తున్నాను అని అనుకోకోకుండా, ఒక చిన్న చిన్నదాని ఒక చీమ వచ్చి మనల్ని కుడితే ఎంత బాధపడుతుందో మీకు అంతే బాధ కలిగి ఉండొచ్చు. నేను ఒక చిన్న చీమని మీ ముందు. సో దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని, మీరందరూ మీ స్టబ్బర్ని అంత స్టబ్బర్ తనాన్ని వదిలేసుకుని కొంచెం మూవ్ అవ్వండి. సో దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని, ఐ డ్రీమ్ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, శ్వేతారెడ్డి గారు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అలాగే మిమ్మల్ని మళ్ళీ కలిసినందుకు చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది. రైట్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లాగానో, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టర్ లాగానో, లేకపోతే ఇంకొదర్ గవర్నమెంట్ సెక్టర్లానో తయారైతే ప్రతి ఒక్క తెలుగు అమ్మాయి కూడా యాక్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. కాస్టింగ్ కౌచ్ అనేది పెనుభూతంగా మారింది. ఈ కాస్టింగ్ కౌచ్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా హాయిగా ఉంటారు. ఆడపిల్లల ఉసురు పోసుకుని మీరేం సాధిస్తారండి అంటూ ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది ద డేర్ డెవిల్ శ్రీరెడ్డి. అయితే మన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినంత మాత్రాన ప్రొఫెషనల్గా ఎక్స్పోజింగ్, ఫ్యాషనబుల్గా ఉండడంలో తప్పు లేదు కదా. ప్రవచనాలు అనేది మానసిక స్థైర్యాన్ని పెంచడానికి మాత్రమే తోడ్పడతాయి. మన ప్రొఫెషన్తో దానికి ఎటువంటి లింక్ లేదు అని కూడా ఇంకో క్లారిటీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ చక్కగా తెలుగు మాట్లాడతారు, తెలుగు అమ్మాయిలను సపోర్ట్ చేస్తారు, తెలుగుదనం తెలుగు హిస్టరీతో బేస్ చేసుకుని కామెడీ కూడా చేస్తారు. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఫైట్ చేస్తారు అమ్మాయిల గురించి అనే నమ్మకంతో ఒక పెద్దన్నయ్యలాగా నేను అడిగాను తప్పించి. ఇందులో ఎటువంటి పొలిటికల్ స్ట్రాటజీ లేదు అంటూ మరో క్లారిటీ ఇస్తున్నారు. దిస్ ఈస్ దిస్ వీక్ సరదాగా విశ్వేతారెడ్డి.